अंदर की नमस्कार आरबीके चैनल की स्वागत ना पेरु डॉक्टर ए स्नेहलता राणी नेनु इक्कड उद्यान परिशोधना स्थान कोवूर तेगुळ्ळ विभागानिकि संबंधी शास्त्रवेत्तगा पनिचेस्तुन्नानु मन इप्पुडु अरटिलो सिगटोका तेगुलु लेदा ईम्यूसे आकुमच्च तेगुलु ई तेगुलु वाटि लक्षणालु ఎలా వ్యాప్తి చెందుతుంది దాన్ని ఎలా మనం నివారించుకోవాలి అన్న దాని గురించి చర్చించుకుందాం. అరటి రైతులందరికీ తెలిసిందే అండి, మన రాష్ట్రంలో అరటిని ఇంచుమించు లక్ష హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. మంచి రకం ఎన్నుకున్నప్పటికీ ఆధునిక సేద్య పద్ధతులు అవలంబిస్తున్నప్పటికీ అరటిలో దిగుబడులు తగ్గిపోవడానికి ఒక ప్రధాన కారణం అరటిని ఆశిస్తున్న వివిధ రకాల తెగుళ్ళు. అయితే ఈ వర్షాకాలంలో అరటిని ఆశించే అతి ముఖ్యమైన తెగులు ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు లేదా సిగటోకా ఆకుమచ్చ తెగులు. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగుల్ని ఈ మధ్య కాలంలో ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుగా నామకరణం చేశారండి. రెండు తెగులు కూడా ఒకటే. ఈ తెగులు ముఖ్యంగా గ్రాండైన్ రకంలో ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ముందుగా కింద వరుస ఆకుల మీద ఈ తెగులు అనేది ఆశిస్తుంది. ఇలా ఈ కింద వరుస ఆకుల మీద ఈ నెలకు సమాంతరంగా పసుపు పచ్చ మచ్చలు అనేది ఏర్పడతాయి. ఇవి ముందుగా పసుపు రంగులో కానీ లేదు గోధుమ రంగులో కానీ ఉండి 1 మిల్లీమీటర్ పరిమాణం ఉండి ఈ నెలకు సమాంతరంగా మాత్రమే ఈ మచ్చలు అనేవి ఏర్పడతాయి. క్రమంగా ఈ మచ్చలు 1 మిల్లీమీటర్ పరిమాణం నుంచి పెరిగి 4-5 మిల్లీమీటర్ల వరకు వ్యాప్తి చెందుతాయి. తర్వాత ఆ మచ్చ కూడా సంఖ్య అనేది పెరుగుతుంది ఆకు మీద. ఈ సంఖ్య పెరగటం వల్ల వివిధ రకాల మచ్చలు ఏర్పడి తర్వాత అంతా కూడా ఆకు అనేది ఈ విధంగా మచ్చలన్నీ ఏర్పడి పసుపు బారి ఎండిపోవటం అనేది రైతులు గమనించవచ్చు. ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే పొటాషియం ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆకులు అంచు వెంబడి తర్వాత ఆకుల చివర్ల ఎండిపోవటం గమనిస్తూ ఉంటారు. కానీ ఈ ఆకు మధ్య భాగంలో అయితే మాత్రం ఏ మచ్చ అనేది ఉండదు, ఆకు చివర మాత్రమే మచ్చ ఉంటుంది. ఈ నెలకు సమాంతరంగా మచ్చలు అనేది పొటాష్ ధాతు లోపంలో ఏర్పడవు, అది గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈ నెలకు సమాంతరంగా మచ్చలు అధిక సంఖ్యలో మచ్చలు ఆకులు ఎండిపోవటం ఇలాంటి లక్షణాలు గమనించుకున్నట్టయితే కనుక ఇది సిగటోక ఆకుమచ్చ తెగులుగా రైతులు గమనించుకోవాలి. తర్వాత ఆకు అంతా ఇలా 50% కానీ 75% కానీ మచ్చలన్నీ వచ్చినప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఇలా పండుబారి తర్వాత ఎండిపోవటం అనేది గమనించవచ్చు. అయితే ఈ తెగులకు అనుకూలించే పరిస్థితులు వర్షాకాలంలో ఉంటాయి కాబట్టి ఈ తెగులు యొక్క ఉధృతి అనేది వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షాకాలానికి మనకి మొక్క ఏ దశలో ఉంది అన్న దాన్ని బట్టి ఈ తెగులు ఆశించినప్పుడు ఎంత నష్టం ఏర్పడుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. చిన్న మొక్కల్లో అయితే కనుక ఆకులు ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని ఆకులు మచ్చలొచ్చి ఎండిపోయినా మొక్క అనేది కోలుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇలా గెల్లలు ఏర్పడే దశ వచ్చినప్పుడు ఈ సిగటోకా తెగులు ఆశిస్తే కనుక ముందుగా తెగులు అనేది కింద వరుస ఆకుల మీద ఏర్పడుతుంది, క్రమంగా పై వరుస ఆకులకి మచ్చలు అనేది వ్యాపించి ఆకులన్నీ కూడా ఇలా ఎండిపోవటం గమనించవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ గెల అనేది బయటకు వచ్చిందో కొత్త ఆకు రాదు కాబట్టి ఉన్న ఆకులన్నీ మనకి ఇలా తెగులు సోకి తెగులు పెరిగినప్పుడు ఆకులన్నీ పత్రహారతాన్ని కోల్పోయి పిండి పదార్థాలని నిల్వ చేసుకోలేదు కాబట్టి ఈ ఏర్పడిన గెల ఏదైతే ఉందో అది పూర్తిగా నిండక సగమే నిండి పండిపోయి రాలిపోవటం అనేది గమనించుకోవచ్చు. ఇలా గెల ఏర్పడిన దశలో గనక వర్షాకాలం ఆరంభమయ్యి ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక అరటి రైతులకి దిగుబడులు ఎక్కువగా నష్టపోయే ఆస్కారం ఉంది. అయితే ఈ తెగులు ఎలా వ్యాప్తి చెందుతుంది అని చూసుకుంటే కనుక ఈ తెగులుని ఈమ్యూసే అనే ఒక శిలీంధ్రం కలుగజేస్తుందండి. ఈ శిలీంధ్రం ఏంటంటే మనకి కింద ఎండిపోయిన ఆకుల మీద కట్ చేసి పడేసిన పిల్లకల మీద అదేవిధంగా కలుపు మొక్కల మీద ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉంటుంది. ఈ శిలీంధ్రం ఒక రకమైన బీజాలను ప్రొడ్యూస్ చేసి ఆ బీజాలు అనేవి మనకి వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మనకి తుంపర్లు పైకి ఎగిరినప్పుడు నేలలో ఉన్న ఈ శిలీంధ్ర బీజాలు ఈ ఆకుల మీద పడతాయి. ఈ ఆకుల మీద అది లోపలికి ప్రవేశించి ఒక 10-15 రోజుల్లో మనకి ఇలాంటి లక్షణం అయితే గమనిస్తాము. ఈ 10-15 రోజుల తర్వాత ఆకులన్నీ ఇలా మచ్చలు ఎక్కువ మచ్చలు ఏర్పడినప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ మచ్చల్లో కూడా ఆ శిలీంధ్ర బీజాలు లక్షల కొద్దీ ఉంటాయి కాబట్టి
తర్వాత దశలో ఈ శిలీంద్ర బీజాలు ఈ తుంపర్ల ద్వారా అదే విధంగా గాలి ద్వారా కూడా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి లేదా ఒక ఆకు నుంచి పై ఆకుకి వ్యాప్తి చెందటం వల్ల ఈ తెగులు యొక్క ఉద్ృతి వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ తెగులు కలిగించే శిలీంద్రానికి వాతావరణంలో తేమ శాతం 90 నుంచి 100 శాతం ఉన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది దానితో పాటు ఉష్ణోగ్రత అనేది 25 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ అదే విధంగా ఆకులు తడిగా ఉండాలి అంటే 2 గంటల నుంచి ఒక 6 గంటలు ఆకులు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు యొక్క ఉద్ృతి అంటే తెగులుకి అనుకూలించే అవకాశాలు కాబట్టి ఉద్ృతి చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ గా రెయిన్స్ ఒక 2 3 నెలలు అలా పడుతూ ఉంటే గనక కంపల్సరీగా అంటే గ్రాండ్ లైన్ రకం ఎంచుకున్నారంటే రైతులకి తప్పనిసరిగా ఈ తెగులు యొక్క ఉద్ృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందు నుంచే కూడా నివారణ చర్యలు అనేది చేపట్టాలి ఈ సిగటోక ఆకుమచ్చ లేదా ఈమీసే ఆకుమచ్చ నివారణకి సమగ్ర సస్య రక్షణ అనేది రైతులు చేపట్టాలండి ముందుగా గ్రాండ్ లైన్ రకం అనేది అస్సలు తట్టుకోలేదు అది ఇచ్చే దిగుబడుల వల్ల కానీ లేదు ఎక్స్పోర్ట్ గురించి కానీ అరటి రైతులు మన రాష్ట్రంలో ఎక్కువగా గ్రాండ్ లైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ ఈ గ్రాండ్ లైన్ గనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే గనుక వర్షాకాలం వచ్చిందంటే తప్పనిసరిగా ఈ సిగటోక ఆకుమచ్చ ఉంటుంది కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్తలు అనేవి చేపట్టాలి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ తెగులు కలిగించే శిలీంద్రం నేలలోనే ఉండి అక్కడి నుంచి వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఉద్ృతి ఉంటుంది కాబట్టి సిఫార్సు చేసిన విధంగా అంటే మొక్కకి మొక్కకి మధ్యలో 1.8 × 1.8 మీటర్లు దూరం ఉండేలా చూసుకోవాలి ఇదేంటంటే గ్రాండ్ లైన్ కి రికమెండెడ్ స్పేసింగ్ అండి 1.8 × 1.8 మీటర్ల దూరంలో మనం గ్రాండ్ లైన్ ని నాటుకోవాలి అలా కాకుండా మనం దగ్గరికి నాటుకున్నట్టయితే గనక వర్షాకాలంలో ఈ మైక్రో క్లైమేట్ అంటే లోపల ఉండే తేమ శాతం 90 నుంచి ఇంకా పెరిగిపోతుంది కాబట్టి తెగులు శిలీంద్రానికి అనుకూలించే పరిస్థితులు బాగా ఉంటాయి కాబట్టి తెగులు ఉద్ృతి పెరిగే ఆస్కారం ఉంటుంది దీనిని బట్టి మనం గ్రాండ్ లైన్కే వెళ్తున్నాం అనుకుంటే గనక తప్పనిసరిగా దూరం 1.8 × 1.8 మీటర్ల దూరంలో నాటుకోవాలి అదేవిధంగా తోటలో కలుపు లేకుండా నివారించుకోవాలి ఎందుకంటే ఆ శిలీంద్రం కలుపు మీద నుంచి ఆకుల మీదకి వస్తుంది కాబట్టి వర్షాకాలం ముందు రైతులు తప్పనిసరిగా కలుపు లేకుండా నివారించుకోవాలి అదేవిధంగా మొక్కల చుట్టూ ఉండే పిల్లకల్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే కనుక అది కూడా మనకి తెగుల్ని కొంచెం నివారిస్తుంది దానితో పాటు ఇలా 50 నుంచి 70% ఉన్న ఆకుల్ని అదేవిధంగా ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు కోసి కాల్చివేసుకోవాలి ఇలా చేయటం వల్ల వీటిల మీద ఉన్న శిలీంద్ర బీజాలన్నీ అనేవి కూడా మనం నివారించుకున్నట్టు అవుతుంది దానితో పాటు సిఫార్సు చేసిన విధంగా మనకి యూరియా పొటాష్ మందుల్ని వేసుకున్నట్టయితే కనుక మొక్కలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను అనే దాన్ని మెరుగుపరచుకోవాలి ఇలాంటివన్నీ యాజమాన్య పద్ధతులు చేపట్టిన తర్వాత మనకి వర్షాకాలం ప్రారంభమవుతుంది అనుకున్నప్పుడు ముందుగా తెగులు నివారణ మందులు 2 మందులు ఉంటాయండి ఒకటి మనం తెగులు వచ్చే ముందే స్ప్రే చేసుకోవాలి ఇంకొక మందు తెగులు ఆశించిన తర్వాత స్ప్రే చేసినా సరే అది ఆకు లోపలికి వెళ్ళి మనకి తెగులు నివారిస్తుంది కాబట్టి తెగులు వచ్చే ముందు మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని ఆకులు ఈ కింద భాగాలంతా కూడా మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి ఈ మ్యాంకోజెబ్తో పాటు క్లోరోతెల్లనిల్ దాన్ని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఈ రెండింటిలో ఏదో ఒక మందును వర్షాకాలం ప్రారంభం కాకముందే పిచికారీ చేసుకున్నట్టయితే కనుక ఈ శిలీంద్రాన్ని మనం నివారించుకోవచ్చు తర్వాత వర్షాలు ప్రారంభమైన తర్వాత అంటే మనకి ఆకుల మీద ఆల్రెడీ ఇలా మచ్చలు వచ్చేసిన తర్వాత స్ప్రే చేసుకున్నా అంత ఉపయోగం ఉండదు ఎప్పుడైతే ఈ మచ్చలు ఇలా వచ్చాయో వచ్చిన తర్వాత మనం ఈ 50% నుంచి 75% తెగులు ఉన్న ఆకుల్ని కట్ చేసేసుకుని కాల్చేసుకున్న తర్వాత మిగిలిన ఆకులకి ప్రోపికొనజోల్ ఈ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకుని దాంతోపాటు మినరల్ ఆయిల్ 10 మిల్లీలీటర్లు కలుపుకుని ఆకుల కింద భాగాలంతా కూడా బాగా తడిచేలాగా మనం పిచికారీ చేసుకోవాలి మినరల్ ఆయిల్ కలుపుకున్నప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి ఒకవేళ మినరల్ ఆయిల్ దొరకకపోతే కనుక జిగురు మందు అనేది కంపల్సరీ కలుపుకోవాలి ఎందుకంటే ఏ పురుగు మందన్నా అరటి ఆకు మీద పిచికారీ చేసినప్పుడు కంపల్సరీగా జిగురు మందుని కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అప్పుడు మనం చేసే శిలీంద్ర నాశనలు అనేవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఈ ప్రోపికొనజోల్ మందును 3 సార్లు 25 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే కనుక ఈ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదే కాకుండా
గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా వర్షాలు పడటం, అది కూడా 2-3 నెలలు ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఈ మందే సరిపోదండి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వేరే రకాల మందులు కూడా పిచికారీ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్న తర్వాత ఒక 25 రోజుల తర్వాత మనం కార్బన్ డాసిన్, తర్వాత మ్యాంకోసెప్ కలిపిన మిశ్రమ మందు, దీనిని కంపానియన్ అంటాము. ఈ మందుని మనం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత 3వ పిచికారీ కింద నెటీవో మందు, అంటే ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్, ఈ మందును 1.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత 4వ పిచికారీ కింద డైఫెన్ కొనజోల్, ఈ మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 4 వివిధ రకాల రసాయన మందుల్ని ఉపయోగించి మనం ఈ ఉధృతిని అరికట్టుకోవచ్చు. ఈ మందులు ఇంకా కనుక వర్షాలు ఉన్నాయి, తెగులు ఉంది అనుకుంటే కనుక ఇదే మందుని మళ్ళీ మార్చి పిచికారీ చేసుకోవచ్చు. 5 నుంచి 7 సార్లు ఈ మందుల్ని మనం వాడుకోవచ్చు. కాకపోతే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాయలు కోసే 45 రోజులు ముందుగా మాత్రమే మనం ఈ మందుల్ని కొట్టుకోవాలి. లేదంటే కనుక ఆ పురుగు మందుల, తెగుళ్ళ మందుల అవశేషాలు ఈ కాయల్లో ఉండిపోయి మనం ఎగుమతులకు వెళ్ళినప్పుడు వాళ్ళు నిరాకరించే ఆస్కారం ఉంటుంది. ఇలా అన్ని గమనించుకుంటా మనం సమగ్ర సస్యరక్షణ చేపట్టినట్టయితే కనుక అరటిని ఆశించే ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నమస్కారం అండి.